కాలం రాసిన కథలు అంటే టైటిల్ బాగుంది, చాలా బాగుంది. ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ సాగర్, ఈయనే ప్రొడ్యూసరు, ఈయనే డైరెక్టరు. ఆల్ ద బెస్ట్ సాగర్, సినిమా విజయవంతం కోరుకుంటున్నాను. అలాగే అభిలాష్ హీరోగా చేసిన సినిమా విజయవంతం అవ్వాలని ఎంటైర్ క్రూకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ, శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు ఎంఎన్వి సాగర్. నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం కాలం రాసిన కథలు. ఈరోజు శ్రీకాంత్ గారి చేతుల మీద ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ సాంగ్, ఫస్ట్ సింగిల్ రివీల్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్ళు, కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. చాలా షూటింగ్ చాలా మంచిగా వస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అభిలాష్ గోగుబైన. నేటివ్ ప్లేస్ నంద్యాల, ఆంధ్రప్రదేశ్. SM4 ఫిలిమ్స్ బ్యానర్లో వస్తున్న కాలం రాసిన కథలు అనే చిత్రంలో నేను ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. ఈ కథలో దీంట్లో నా కథ కూడా ఒకటి ఉంటుంది. సో నమ్మకానికి మోసానికి మధ్య మనసు నలిగిపోయి ఉంటే ఆ మనిషికి ధైర్యం ఎంత అవసరమో ఆ కుటుంబం ఇచ్చే ధైర్యం ఈ చిత్రంలో నా స్టోరీ ద్వారా మీకు తెలుస్తుంది. అండ్ ఈ కాలం రాసిన కథం చిత్రం రైటర్ అండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శ్రీ సాగర్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ సార్, బికాస్ నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇంత డెప్త్ ఉన్న స్క్రిప్ట్లో నన్ను నమ్మి నాకు ఒక లీడ్ రోల్గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈరోజు నా ఫస్ట్ పోస్టర్ లాంచ్ అండ్ నా ఫస్ట్ మూవీ ఎంట్రీ శ్రీకాంత్ సార్ చేతుల మీదుగా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాతో పాటు వర్క్ చేసిన క్యాస్ట్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ DOP ప్రసాద్ అన్న అండ్ డైరెక్షన్ టీమ్ స్వరూప్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను మూవీలోకి వెళ్తా యాక్టింగ్ చేస్తా అంటే నాకు బ్యాక్ ఉండి నాకు సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్స్ అండ్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ ఇట్లే ఉండి నాకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చి ఇలాగే ఉండాలి, మీ ప్రేమ ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ కే. నా నేటివ్ ప్లేస్ కరీంనగర్ అండి. సో మనకు పెద్దలు చెప్తుంటారు, ఏదున్న కాలం నిర్ణయిస్తుంది అని. ఆ కాలం నిర్ణయించబడినటువంటి కాలం రాసుకొని మనకు అందిస్తున్నటువంటి ఆ కథలని ఒక చలనకి చిత్ర రూపంలో రూపొందించి మనకు తెర మీదకి తీసుకొస్తున్నారు మన ఎంఎన్వి సాగర్ గారు. సో సార్ గారు నాకు ఈ మూవీలో చక్కటి అవకాశం ఇచ్చారు. సో అది ప్రేక్షకులకి ఆనందాన్ని మరియు మనకు ఈ కథ మనకు జీవితంలో జరిగే లైఫ్ స్టైల్లో జరిగే మనకు నిజ జీవితంలో ఉండేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో మనం ఈ చిత్రంలో చూడబోతున్నాము. సో ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఇవాళనే ఫస్ట్ టీజర్ లాంచ్ చేశారు శ్రీకాంత్ సార్ చేతుల మీదుగా. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది నాకు కూడా. సో ఇటువంటి అవకాశం SM4 ఫిలిమ్స్ ఏదైతే ఉందో ఎంఎన్వి సాగర్ గారు నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సారికి ఎంతో రుణపడి ఉంటాను. సినిమా ఇండస్ట్రీకి మాలాంటి వాళ్ళని, కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ తన కూడా 12 ఏళ్ళ సంవత్సరాల కృషి ఏదైతే ఉందో అనువానువు తను రాసుకున్న కథలని మనకు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ప్రేక్షకులకి స్టోరీ చాలా అద్భుతంగా ఉంది, ప్రేక్షకులందరికీ చాలా నచ్చుతుందని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు అర్మాన్ మెరుగు. ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. సో నా ఫస్ట్ సాంగ్ శ్రీకాంత్ గారి చేతుల మీద రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఫస్ట్ వీక్ రిలీజ్ చేశారు. ఈ కాలం రాసిన కథలు అనే సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, సాగర్ గారికి చాలా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అండి. SM4 ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మిస్తున్న కాలం రాసిన కథలు, ఎంఎంబి సాగర్ గారు మాకు ఈ మూవీలో ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. కొత్త వారిని కూడా ఆదరిస్తున్నారు,